యూపీలోని లిఖింపూర్ కేర్లో రైతులపై జరిగిన దాడి ఘటనకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా, జిల్లా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ సంయుక్త మోర్చా, జిల్లా కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. లిఖింపూర్ కేర్లో జరిగిన ఘటనకు నిరసనగా ఈ రోజును బ్లాక్ డేగా నిర్వహిస్తున్నామన్నారు. నలుగురు రైతులు, ఒక విలేకరి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో పాటు అతని కుమారుడు అశీస్ మిశ్రాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా, జిల్లా కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు చంద్ర రాజగోపాల్, గంగపట్నం రమణయ్య, చిరుసాని కోటిరెడ్డి, ఎస్కే షాన్వాజ్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. ఒకటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అట్నే ఇతర అనే కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నీ కూడా బీజేపీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నది. 2 సంవత్సరాల కిందట భారతదేశంలో స్వతంత్ర పోరాటం తర్వాత కోట్లాది మంది రైతులు రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా స్వామినాథన్ ఏదైతే సిఫార్సు చేసినాడో మొన్ననే చనిపోయినటువంటి ఆ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున 1 కోటి మందికి పైగా ఢిల్లీ, రాజస్థాన్ వేదికగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయకూడదని, అట్నే రైతులకు ఉచితంగా మోటార్లు పెట్టకుండా మీటర్లు ఇవ్వాలని, తర్వాత ఏంటంటే రైతులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయకూడదని చెప్పి, ఈ ప్రధానంగా మద్దతు ధర ముఖ్యంగా ఏదైతే ఉందో మద్దతు ధరను రద్దు చేస్తూ చట్టం చేస్తే ఆ మద్దతు ధరను రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం 1.5 సంవత్సరం పాటు చేశారు. ఇందులో 700 మంది రైతులు చనిపోయినారు. బీజేపీ దిగొచ్చి రైతాంగ ఉద్యమానికి ఈ 3 నల్ల చట్టాలను రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు ఆ 4 చట్టాలను రద్దు చేయలేదు. దీంట్లో ఇంకొక దుర్మార్గమైనటువంటిది, ఉత్తరప్రదేశ్లోనే లఖింపూరి అనేటువంటి గ్రామంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రి కుమారుడు నిరసన తెలియజేస్తున్నటువంటి రైతులకి, రైతుల మీద నలుగురిని కారు ఎక్కింపించి దుర్మార్గంగా చంపించాడు. ఇందులో ఒక జర్నలిస్టు కూడా చనిపోయినాడు. దానికి ఈరోజు కూడా ఆ రోజు పార్లమెంట్లో హామీ ఇచ్చి కమిటీ వేసి మళ్ళీ ఈ 4 చట్టాలను రద్దు చేసి రైతాంగ అనుకూలమైనటువంటి మద్దతు ధర, విద్యుత్తు ధర, వీటన్నిటికి అనుకూలమైన చట్టాలు చేస్తానని చెప్పినటువంటి బీజేపీ కార్పొరేట్లకు అమ్ముడిపోయి, అదానీ అంబానీలకు అమ్ముడిపోయి భారతదేశ వ్యవసాయం 60 లక్షల కోట్ల రూపాయల ఈరోజు దాని యొక్క మొత్తం ప్రాఫిట్ ఉంది. ఈ 60 లక్షల కోట్ల వ్యాపారాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పేదానికి బీజేపీ ఈరోజు కూడా చట్టాలు చేయలేదు. ఆ రైతుల్ని చంపినటువంటి ఆ మంత్రి కుమారుని ఇంతవరకు అరెస్టు కూడా చేయలేదు, కేసు కూడా పెట్టలేదు. దానికి వ్యతిరేకంగానే ఇక్కడ నెల్లూరు జిల్లా దేశవ్యాప్తంగా కూడా, నెల్లూరు జిల్లాలో కూడా, అన్ని మండలాల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకొని కార్పొరేట్లకు అనుకూలంగా కాకుండా రైతులకు అనుకూలంగా ఈ చట్టాలు చేయాలని చెప్పి ఆ లఖింపూర్ గ్రామంలో రైతుల మీద చంపినటువంటి, అట్నే జర్నలిస్టును చంపినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అయినటువంటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశం మొత్తం కూడా రైతాంగం, అట్లాగే కార్మిక వర్గం అందరూ కలిపి ఎక్కడికక్కడ మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు హెడ్ క్వార్టర్స్లో రైతాంగం, అట్లాగే కార్మిక వర్గం కలిపి ధర్నా కార్యక్రమం బ్లాక్ డేగా నిర్ణయించుకొని ధర్నా కార్యక్రమాలు, అలాగే వినతి పత్రం సమర్పించడాలు జరుగుతుంది. ఇది ఎందువల్లంటే 2021 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన కేంద్ర మంత్రి కుమారుడు రైతాంగం ధర్నాలు చేస్తుంటే వారి మీదుగా జీబు నడిపి రైతు సోదరులు నలుగురు మరణానికి కారకుడయ్యాడు. అలాగే అదే రోజున ఆ కార్యక్రమంలోనే ఒక మీడియా మిత్రుడు కూడా చనిపోయాడు. వీరందరికీ నివాళులు అర్పించడానికి ప్లస్ వారికి ఇంతవరకు న్యాయం జరగలేదు, దాన్ని కోరటానికి. అట్లాగే అంతకుముందు 2 సంవత్సరాల పాటు వివిధ రోడ్ల మీద నిలబడి రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతూ 700 మంది రైతు సోదరులు చనిపోతూ కూడా కార్యక్రమాన్ని టేకప్ చేస్తే మన ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పి
అవన్నీ తీసేస్తామని చెప్పి వాటిని కూడా ఇంతవరకు చేయలేదు వాటిని రద్దు చేశామని చెప్పారు తప్పిస్తే పూర్తిగా కనీస మద్దతు ధరకు సట్టం చేయలేదు అట్లాగే మోటార్లకి మీటర్లు పెట్టేదాన్ని ఉపసంహరించుకోవాలంటే అది జరగలేదు అట్లాగే కార్మికులకి 4 కోట్లు పెట్టి అన్యాయంగా వారిని ఇబ్బంది పాలు చేయడానికి చూస్తున్నారు సట్టాలను తగ్గించేసి వీటన్నింటి రీత్యా ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన నెల్లూరు జిల్లాలో అన్ని రైతు సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు అన్ని వచ్చి కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు ఇప్పుడు తలా ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు కాబట్టి అందరికి తీసుకోవాల్సింది నీత రైతు కులి సంఘం జిల్లా కార్యదర్శిని లక్కింపూర్ కేర్ ఘటన జరిగి 2 సంవత్సరాలు అవుతున్న అక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి రైతుల్ని కారుతో తొక్కించి చంపినటువంటి వాళ్ళ మీద ఆ మంత్రి మీద గాని మంత్రి కొడుకు మీద గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదని దానికి వ్యతిరేకంగా ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రైతు చట్టాలు అలాగే కార్మిక చట్టాలు బీజేపీ గవర్నమెంట్ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అనేక చట్టాలను ఈ రోజు తీసుకొస్తూ అలాగే ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ తీసుకున్నటువంటి మొన్నే చూసాం గిరిజనులకు వ్యతిరేకమైన చట్టం ఒకదాన్ని తీసుకొచ్చారు అలాగే వాళ్ళ ఇష్టప్రకారంగా ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని గాని మొత్తం కార్మిక రంగాలకు సంబంధించిన వాట హక్కులన్నిటిని నేలరాస్తూ తీసుకున్నటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా మొత్తం రైతులు గాని కార్మికులు గాని పోరాటాలు చేస్తా ఉన్నారు చేసిన వాళ్ళని అణిచివేత రూపంలో మొత్తం నిర్బంధం ప్రయోగిస్తుంది తప్ప ప్రజలకు అనుకూలమైనటువంటి ఏ చట్టాన్ని తీసుకోవట్లేదని చెప్పి దీనికి వ్యతిరేకిస్తూ మొత్తం ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది మొత్తం ఈరోజు మనం చూస్తున్నాం మన జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ ఈరోజు ఉన్నటువంటి రైతాంగాన్ని అప్పులు పాలు చేసే విధంగా ఈ చర్యలన్నీ ఉంటున్నాయి కేంద్ర గవర్నమెంట్ మొత్తం ఈ వ్యాపార రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి కట్టబట్టే దాంట్లో భాగంగానే ఈ చట్టాలను తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పైగా చేసిన పోరాటం చేసినటువంటి రైతుల్ని అణిచివేస్తోంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా అమలు చేయట్లేదు అవన్నీ కూడా అమలు చేయాలని ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని ప్రజలకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాము